అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంది, దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనేక కోర్సెస్ ఉన్నాయి. జోసా బిట్స్ ఆర్ట్కి ఒకటి, వీట్ మణిపాల్ అమృత కమ్మడికి రెండవది, తెలంగాణ ఏపీఎంసెట్ మూడవది, నాలుగవది డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ బీటెక్ అనేది. వీటికి మీకు సంబంధించిన కోర్సు తీసుకోండి. ఒక సమగ్రమైన ప్రణాళికతోటి ఒక డెడికేటెడ్ టీమ్తోటి ఎస్బీఆర్ టాక్స్ మీకు మెంటర్షిప్ ఇస్తుంది. అనేక మంది ఐఐటిఎన్స్, ఐఐఎమ్స్ ప్రొఫెసర్స్ ఎస్బీఆర్ టాక్స్ యొక్క టీంలో ఉన్నారు. మీకు మెరుగైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు వచ్చిన ర్యాంక్ కంటే మెరుగైన సీట్ ఇచ్చే విధంగా తోడ్పాటును అందిస్తుంది. మిత్రులారా, చాలామంది కొంచెం దూరం ర్యాంక్ వస్తే ఉండే ఆప్షన్స్ రెండు. IIITలలో వెళ్ళాలా లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలా, అంటే మీకు ఓసీ వాళ్ళకు 93, 94, 95, 96 ఇట్లా వస్తే, ఓబీసీ వాళ్ళకు 90 నుంచి 93 ఇట్లా వచ్చినప్పుడు సరే ఎస్సీ ఎస్టీ అయితే వెళ్ళే అవకాశం తక్కువ, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మెరుగైన సీట్ వస్తుంది కాబట్టి వెళ్ళరు. ముఖ్యంగా ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు 90% దాటిన వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో IIITలు బెటరా, ప్రైవేట్ యూనివర్సిటీస్ బెటరా, ఈ విషయం మీద మళ్ళీ లోతైన చర్చ చూద్దాం. అందరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రులారా. మీకు ఈ ఛానల్ మీకు నచ్చితే మీ మిత్రులకు తెలియజేయండి, వీడియోలను షేర్ చేయండి, మెంటర్షిప్ తీసుకోండి. దీనిలో అయితే నామ మాత్రమే ధరల కోసమే, తోటే టోటల్ కౌన్సిలింగ్ మీ లాస్ట్ సీట్ వచ్చే వరకు మీకు సహకరిస్తుంది ఎస్బీఆర్ టాక్స్. మిత్రులారా, మనము రెండు అంశాలను చూడాలి. సరే, టాప్ IIITలలో రావు, టాప్ IIITలతో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక అలహాబాదో, గ్వాలియరో, జబల్పూరో, సో లక్నోనో ఇట్లాంటివి మీకు బట్టి తీసుకోవచ్చు. కానీ అవి కాకుండా మీకు కొంచెం లోయర్ వచ్చినట్టయితే మీకు అవా లేదా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకున్న ఆప్షన్ ఉంటుంది. బిట్స్ వస్తే మీరు తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని బిట్స్ లాంటివి వస్తే. బిట్స్లో సిఎస్ఈఓ, IIIEO, ఈసీఓ ఇట్లాంటివి వస్తే తీసుకోవచ్చు, నిరభ్యంతరంగా IIIITను వదిలేసి. బిట్స్ రాలేదు అప్పుడు ఉండే ఆప్షన్స్ ఏంటి, మణిపాల్ వచ్చింది, సో కాస్త ఎఫర్టబుల్ ఉండి ఆ మణిపాల్ను ఉపయోగించుకుంటాము, సో ఆ ఎక్స్పోజర్ ఉంటుంది, సో మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, మంచి బెస్ట్ పీర్ గ్రూప్ ఉంటుంది, మీకు లైఫ్ స్కిల్స్ వస్తాయి, లైఫ్లో మంచి టీం బిల్డ్ అవుతుంది, ఒక పెద్ద ప్రపంచం అనేక దేశాల నుంచి వస్తారు అనుకుంటే మణిపాల్కి వెళ్ళచ్చు. లేదు మీకు IIITలలో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, తక్కువ ఫీజుకి వస్తుంది, లేదా ఫ్రీ వస్తుంది మీకు 1 లక్షలోపు ఉంది, అంత డబ్బులు పెట్టడం అనవసరం, మళ్ళీ లోన్లు తీయడం ఇబ్బంది, మీకు బాగా చదువుతుంది IIITలో, ప్రొఫెషనల్ స్కిల్సే చాలా ముఖ్యము, మీకు కోడింగ్లోనే స్థిరపడతారు, సో అట్లా తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్లేస్మెంట్ మెరుగైన విషయం కూడా. అక్కడ ఎక్కువ పెద్ద ప్రపంచం, నగరంలో లాంటిది అది మణిపాల్, IIITలోనేవి చిన్న పట్టణం లాంటిది, చిన్న ప్రపంచం, మీకు అవకాశాలు ఉంటాయి. మీకు అక్కడ ఎక్కువ అవకాశం ఉంటాయి, ఎక్కువ మంది కూడా ఉంటారు, మహానగరం లాంటిది. సో అట్లా తీసుకోవచ్చు. మీకు విట్ వచ్చింది, విట్లో సంఖ్య ఎక్కువ, దాదాపు 8-10 వేల మంది ఉంటారని చెప్తారు, అంతమందిలో ఆపర్చునిటీస్ వాళ్ళు. మీరు టాప్ ప్లేస్మెంట్స్ వచ్చి దానిలో టాప్ ఉంటే మీకు విట్టే బెటర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కంటే. కానీ టాప్ లేకుండా మీరు మధ్యలోనో పైనో కిందనో ఉన్నారనుకోండి, దానికంటే IIITలో బెటర్. విట్లో బెటర్ పెర్ఫార్మెన్స్ మాత్రమే విట్ బెటర్. మీరు యావరేజ్ పెర్ఫార్మెన్స్కు IIITలో బెటర్, అంటే పెర్ఫార్మెన్స్ ర్యాంకులో కాదు, రేపు పొద్దున బీటెక్ చదివిన తర్వాత సేఫ్ సైడ్ IIITలో సేఫ్ సైడ్. 100 మంది, 200 మంది ఉంటారు, 10, 20, 30, 40 కంపెనీస్ వస్తాయి, దానిలో మీరు కొంచెం కష్టపడితే మెరుగైన ప్లేస్మెంట్ వస్తుంది. కానీ వీటిలో అవకాశం లేదు, కొద్దిమంది మాత్రమే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ హయ్యర్ ఎండ్లో ఉంటే మీరు టాప్ 5% ఉంటే విట్ బెటర్, టాప్ 20 కంటే కింద ఉంటే మీకు IIITలో బెటర్, లోయర్ IIITలో చెప్పేది. అంటే టాప్ ప్రీమియర్ కాక నాగ్పూర్ నుంచి కిందకి, నాగ్పూర్ శ్రీ సిటీయో, కర్నూలు, మీకు వడోదరనో, పూణే, సోనేపట్, భోపాల్, గౌహతి ఇట్లాంటివి. కాబట్టి ఇలాంటి అవకాశాలు వస్తే మీకు ఇవే బెటర్. సో అంటే మీకు IIITలో లాంటివి మెరుగైన ఉన్నట్టయితే IIITకి తెలియదు, అంటే దీనికి వెళ్ళచ్చు. సో కాబట్టి మిత్రులారా, ఈ కాబట్టి దాన్ని బట్టి ఆ IIITలో వచ్చినట్టయితే మీ యొక్క పొజిషన్ బట్టి
అమృత వచ్చింది అనుకోండి, అమృత వెళ్ళినా కూడా మీ కోయంబత్తూరు వెళ్ళొచ్చు, వీటిలో కూడా ప్రీమియర్ క్యాంపస్ వెల్లూరుకి వస్తేనే వెళ్ళొచ్చు. కంపారిజన్ అనేది వీటి వేలూరుతోటి, అమృత కోయంబత్తూరు తోటి, మీకు మణిపాల్ మణిపాల్ క్యాంపస్ తోటి, ఉడిపి మెయిన్ క్యాంపస్ తప్ప మిగతా వాటి అన్నిటికంటే కూడా ఇది బెటర్. ఒక ఎస్ఆర్ఎం కంటే త్రిబేటర్ బెటర్, లో లాస్ట్ త్రిబేటర్ ఎస్ఆర్ఎం కంటే బెటర్, కేఎల్ కంటే బెటర్, విజ్ఞాన్ కంటే బెటర్, గీతం కంటే బెటర్, ఎల్పియూ కంటే బెటర్, మిగతా అన్ని యూనివర్సిటీల కంటే త్రిబేటర్ బెటర్. ఓన్లీ దీంతో బిట్స్ ఏమో వీటికంటే బెటర్, వీటితో పోటీ పడేటి ఈ మూడు క్యాంపస్ మాత్రం, వీటి వేలూరు, అమృత కోయంబత్తూరు, ఆఫ్ కోర్స్ మన బెంగళూరు కూడా ఫైన్, మీకు మణిపాల్ మణిపాల్ క్యాంపస్. కాబట్టి ఈ విధంగా అంచనా చేసుకోవాలి. మీకు లో అయినప్పటికీ కూడా మీ యొక్క కేస్ టు కేసు వేరియేషన్ ఉంటుంది, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. కాబట్టి మీరు ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే జూమ్ మీటింగ్స్ ద్వారా, ఫిజికల్ సెమినార్స్ ద్వారా, మీకు వెబినార్స్ ద్వారా, వాట్సాప్లలో మీకు మీరు ఛార్జ్ చేసుకునేటువంటి సమాచారం ద్వారా మీకు సమగ్రమైన గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఈ అవకాశం వినియోగించుకుంటుంది. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.